హైలైట్స్ అంటే కమలాసన్ యాక్టింగ్, స్టోరీ బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సినిమా సూపర్ ఉందన్న. కమల్ హాసన్ కమ్బ్యాక్ సూపర్ ఉంది. ఫస్ట్ పార్ట్ ఎంతనో సెకండ్ పార్ట్ దానికంటే హైలైట్ ఉంది. సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఒక ల్యాగ్ అనేది ఏం లేదు. అల్టిమేట్ ఉంది మూవీ. అంటే అందరూ ల్యాగ్ ఉంది, ఎక్కువ నిడివి ఉంది అని అంటారు కదన్న. సినిమా సాంగ్స్ కూడా బాగాలేవు అది అని మాట్లాడుతారు. దాని మీద మీరు ఏమంటారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కానీ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు సూపర్ ఉంది సినిమా. 100% కమల్ హాసన్ కంబ్యాక్ అల్టిమేట్ ఉంది. సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. పార్ట్ 1కి మించిపోయి ఉంది. పార్ట్ 2 సూపర్ ఉంది, నిజంగానే అల్టిమేట్ ఉంది. చాలామంది శంకర్ మార్కే కనిపించలేదు అని చెప్తారు. శంకర్ది ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో శంకర్ గారిది అల్టిమేట్ పిచ్ అనేది కనిపిస్తుంది. సూపర్ ఉంది, నిజంగానే బాగుంది. కమలాసన్ గారు గెటప్ ఇట్లా అంతా సెట్ కాలేదని చెప్తారు. కామెడీ లాగా ఉంటే, అప్పుడు వేసే గూస్ బంప్స్ వస్తుండే, ఇప్పుడు చూసే కామెడీ లాగా ఉంది అంటారు. సో కమలాసన్ క్యారెక్టర్ ఇందులో ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టరు. ఆ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్కి తగినట్టు ఎంతవరకు మేనేజ్ చేయాలని అంతవరకు మేనేజ్ చేసి తీసుకొచ్చినారు. చాలా బాగుంది. కమలాసన్ గారు సిక్స్ ప్యాక్ రోల్ ఇట్లా ఉందంట కదా ఇలా. అవునండి, ఆయన చేసే ఆ మార్షల్ ఆర్ట్స్లో సిక్స్ ప్యాక్ ఎట్లా పంపప్ చేసి చూపిస్తారు అనేది చాలా, అంటే కొంచెం టెక్నికల్గానే ఎక్స్ప్లెయిన్ చేసినారు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. అంటే పార్ట్ 3 రివీల్ చేసిరన్న, పార్ట్ 3 అని, అది ఎలా ఉందన్న? అవును, పార్ట్ 3ది ట్రైలర్ ప్లే చేసినారు. అది ఇట్స్ లుకింగ్ లైక్ దెర్ వుడ్ బి ఎ హెల్తీ సీక్వల్. 100% చాలా మంచి సీక్వల్ ఉంటుంది అనిపిస్తుంది. డాన్స్ లేదు, ఓన్లీ స్టోరీ బాగుంది. కంటే 100% మనం ఇన్వాల్వ్ అవుతాం తెలియకుండా. చాలా చాలా బాగుంది. 2 కంటే 3 బాగుంటుంది. ట్రైలర్ ఇచ్చారంట? ఇచ్చారు. ట్రైలర్లో ఏమంటారు? బాగుంది అంటే ఈ కంటిన్యూషన్ బాగుంది. అసలు ఎందుకు ఏంటి స్టోరీ, మీకు పార్ట్ 2 చూస్తే మీకు అర్థమవుతుంది. పార్ట్ 3 కనెక్షన్ నాకు నచ్చింది. ట్రైలర్ రిలీజ్ చేయడం కూడా బాగుంది. అబౌట్ మూవీ అండ్ శంకర్ డైరెక్షన్. ఇట్స్ నాట్ అబౌట్ మూవీ, ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్షన్. ఇట్ ఈస్ మూవీ ఆఫ్ కరప్షన్ అండ్ ద మెసేజ్ ఈజ్ పేరెంట్స్ ఎవరి మాట వినరు. లంచాల మాట, పోలీసుల మాట వినరు. పేరెంట్స్ వినేది పిల్లల మాట. సో భారతీయుడు 2లో ఆయన మెసేజ్ ఏంటంటే పిల్లలు పేరెంట్స్కి చెప్పాలి, బికాజ్ ఆఫ్ మనం సంపాదించేదంత ఆస్తి, బంగ్లాలు, కార్లు అందరికీ ఇచ్చేది అంతా పిల్లల కోసమే. బట్ పిల్లలే వద్దనుకుంటే ఇది అవసరం లేదు. సో దట్ దిస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఈజ్ గివెన్ టు ద సొసైటీ ఇన్ ఇండియా. పీపుల్ ఆర్ కరప్ట్, చిల్డ్రన్స్ డోంట్ వాంట్ టు లగ్జరీ, పేపర్ పేరెంట్స్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లంచమ్ ఇంటూ అవుట్ సైడ్, రైట్? సో ఇట్ వాజ్ గుడ్ మూవీ అండ్ ఈ కన్వే టు ద ఆల్ సొసైటీ టు స్టాప్ ది కరప్షన్ ఫర్ ది పేరెంట్స్ హు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. యా, సీ ల్యాగ్ బికాస్ ఆఫ్ మూవీ ల్యాగ్ అంటే ఏం లేదు. సో ఇట్స్ అ కమల్ హాసన్ మూవీ అండ్ మోస్ట్లీ అంతా విజువలైజేషన్ బాగానే ఉంది. సో 2 ఫైట్స్ అని బాగానే ఉన్నాయి, బట్ ల్యాగ్ ఏం లేదు. ఐ డోంట్ థింక్ సో, బట్ మూవీ ఈజ్ గుడ్ ఐ థింక్. యా, పార్ట్ వన్ అంత లేదు. పార్ట్ 1 బికాస్ ఆఫ్ ఓల్డ్ మూవీ, ఇట్ వాజ్ దట్స్ వెరీ ఫెంటాస్టిక్. బట్ దిస్ సెకండ్ ఈస్ అ మోడర్న్, రైట్? అండ్ ఈ మూవీలో ఎక్కువ సోషల్ మీడియాకి చూపెట్టాడు, సోషల్ మీడియా పవర్ చూపెట్టాడు. ది సోషల్ మీడియా వల్ల కెన్ యూ డూ ఎనీథింగ్. సో సోషల్ మీడియా ఈజ్ వెరీ హై పాయింట్ ఆన్ దిస్ మూవీ. యా, పార్ట్ 3లో ద గేమ్ చేంజర్ మూవీ అండ్ ఈ గోయింగ్ టు, అంటే దీనికి భిన్నంగా ఉంటుంది. సో దాట్ దాని ఫస్ట్ దానికి షూటింగ్ తీసైపోతుండే, బట్ దీని ముందు వదిలేశాడు. నో, శంకర్ ఈజ్ ఫెంటాస్టిక్ అండ్ వాట్ ఎవర్ ఈ డైట్ డస్ ఈజ్ గో వెరీ గుడ్ అండ్ దెర్ ఈస్ నో రిమార్క్ ఆన్ శంకర్ అండ్ కీప్ టాప్ గోయింగ్ ఇన్ వెరీ గుడ్. పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ మూవీ ఓలో కాకుండా వీ షుడ్ థింక్ అబౌట్ ఇండియా. బికాస్ ఆఫ్ ఇండియా కమ్ బ్యాక్, ఇండియా గో బ్యాక్ ఇస్ ఓన్లీ హ్యాష్ టాగ్ వల్ల నాట్ చేంజింగ్, బికాస్ ఆఫ్ వీఆర్ ఆల్రెడీ పాపులేటింగ్ ఇట్ ఓవర్ అక్రాస్ ది వరల్డ్. సో ఇండియాలో ఇలాంటిది రావాల్సిందే. అది మంచి మెసేజ్ చెప్పినాడు. భారతీయుడు లాంటి వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా రావాలా ఇప్పుడు ఈ రోజుల్లో, చాలా అవసరం. సినిమా చాలా బాగుంది. ల్యాగ్ అంటే మెసేజ్ కాన్సెప్ట్ కదా, కొందరికి ఎక్కుతుంది కొందరికి ఎక్కదు. సినిమా అయితే చాలా బాగుంది.
హైలైట్స్ సినిమా హైలైట్ బాబీ సినిమా క్యారెక్టర్ సముద్ర కని క్యారెక్టర్ అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. కమల్ హాసన్ని డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో చూపిస్తారు, చాలా బాగుంది. చూడండి సిద్ధార్థ్ క్యారెక్టర్ బాగుంది. యాక్చువల్గా సినిమా త్రోట్ అది మన సోషల్ మీడియా వింగ్. సినిమాలో హైలైట్స్ అంటే కమల్ హాసన్ యాక్టింగ్, స్టోరీ నచ్చిందా? పర్లేదు, స్టోరీ బాగుంది, చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమా. ఇంకా ఎక్కువ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఉంది సినిమాలో, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది? క్లైమాక్స్ ఎండింగ్ పార్ట్ 3 ఎండింగ్ ఇస్తున్నారు, బాగుంది, చాలా బాగుంది. పార్ట్ 3 మీద వెయిట్ చేయొచ్చు 2025లో. బ్లాక్ బస్టర్ పక్క. కమల్ హాసన్ గారు అంటేనే యాక్టింగ్ ఆయన మార్క్. ఇంకా ఆయన ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకుముందు చేశారు, చాలా బాగుంది. మ్యూజిక్ సరిగా లేదంటారు, కొంచెం కింద పెట్టు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవరు బాగాలేదని ఎవరు చెప్పారు? చాలా మంది అంటున్నారు రెహమాన్ గారు అంటే ఇంకా బాగుంటుంది. ఉంది కానీ అయితే మ్యూజిక్ బాగుంది. పైలసే ఏం ఏ దోనో సబ్జెక్ట్ వైజ్ కరప్షన్ వైజ్ అలగ్ నయ్యే ఈ దోనో ఏకియే, లెకిన్ ద వే ఈ హెస్ టేకన్ అండ్ ద స్టోరీ హీ క్యారీడ్ విత్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ప్రెసెంట్ న్యూస్ పేపర్ లాస్ట్ 5 ఇయర్స్ ఇఫ్ యూ సీ ద కరప్షన్ అండ్ వాట్ ఎవర్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ దిస్ థింగ్ ఇష్యూ బికాస్ ఇట్ విల్ గివ్ టు సమ్ అదర్ ప్రొజెక్షన్ ఇండివిజువలీ ఐ డోంట్ వాంట్ టు గివ్ అదర్వైజ్ ఆల్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ అపియరింగ్ ఇన్ ద డైలీ న్యూస్ పేపర్ దట్ అవర్ శంకర్ సార్ హిమ్సెల్ఫ్ అగ్రీడ్ దట్ కమల్ హాసన్ యాక్టింగ్ నో డౌట్ ఈజ్ ఎ మాస్టర్ ఈజ్ వెరీ నైస్ డైరెక్షన్ యాజ్ యూజువల్ శంకర్ ఫస్ట్ క్లాస్ దెన్ ఆల్ ద డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ ఎవ్రీథింగ్ బట్ మై ఫీలింగ్ ఓన్లీ థింగ్ కామెడీ ఈజ్ లిటిల్ లెస్ పడన్ మెసేజ్ ఈజ్ అగేన్స్ట్ కరప్షన్ యాజ్ యూజువల్ ఇన్ ద ఫస్ట్ బట్ ఇట్ విల్ గివ్ గుడ్ సెన్స్ టు ద యంగర్ ఇండియన్స్ యంగర్ పీపుల్ he himself telling in the movie it is 35 below they have to take against corruption. Yes, yes, very entertaining movie, sensible movie, very excellent.